శ్రీకాకుళం జిల్లాలో రహదారుల్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది. జిల్లాలో ఏ ప్రాంతానికి పయనించాలన్నా దాదాపు ఇదే పరిస్థితి. నిన్న కొత్తూరు మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయానికి అతి సమీపంలో ఇసుక లారీ రోడ్డుకి అడ్డంగా కూరుకుపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోజూ కురుస్తున్న వర్షాలకు గుంతల్లో నీరు పేరుకుపోవడంతో రోడ్లన్నీ చెరువుల్లానే దర్శనమిస్తున్నాయి. దీంతో రోడ్డేదో గుంతేదో తెలియక వాహనాలు గుంతల్లో కూరుకుపోతున్నాయి. ఈ మార్గంలో చాలాసార్లు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. స్థానికులు ప్రభుత్వ అధికారులకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఈ రహదారి అటు ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా, రాయగఢ జిల్లాకు వెళ్లే వందలాది వాహనాలకు ప్రధాన మార్గంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఇదే మార్గంలో నిత్యం ప్రయాణిస్తున్న రహదారి మరమ్మత్తుకు నోచుకోవటం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారని స్థానికులు కోరుకుంటున్నారు.